హాయ్ అండి, నేను మీ హర్లతాని. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అనేది చేసి చూపిస్తున్నానండి. ఇది బీరకాయ అలాగే పప్పులతోని పచ్చడి అన్నమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఎడిట్ ట్రై చేయండి. ఇది దోశల్లోకి కానీ మన ఇడ్లీ లేదా రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఒక 3 స్పూన్లు మినప్పప్పు తీసుకున్నానండి. పొట్టు మినప్పప్పు అనమాట ఇది. వేయించుకునేటప్పుడు చూసుకోవాలి, చూసారు కదా, ఈ విధంగా వేగిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టుకొని ఎప్పుడు కూడా మనం పప్పుల్ని వేయించుకోవాలండి. చూసారు కదా, తర్వాత అలాగే ఒక 3 స్పూన్లు పచ్చెనగపప్పు ఉంటుంది కదా, పచ్చెనగపప్పును కూడా తీసుకొని బాగా వేయించుకోవాలి. చూసారు కదా, మనకి బాగా అనేది వేగింది కదండి. ఈ విధంగా వేగిన తర్వాత మరీ బాగా వేగనివ్వకూడదండి, సిమ్లోనే మనకి పెడితే మనకి బాగా వేగుతుంది అన్నమాట పప్పు అనేది. ఇప్పుడు వేగిన తర్వాత ఆ పప్పు కూడా మనం తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే తర్వాత ఇందులోనే ఒక 3 స్పూన్లు నువ్వులు అయితే వేసుకుందామండి. నువ్వులు కూడా వేసుకొని, నువ్వులు వేయించుకునేటప్పుడు మనం ఆల్రెడీ మినప్పప్పు శనగపప్పు వేయించుకున్నాం కాబట్టి నువ్వులు వేసిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లేదనంటే బాగా మాడిపోతాయి అన్నమాట, చేదు వచ్చేస్తుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకొని వేయించుకుంటే ఆ వేడికి నువ్వులు అనేవి వేగిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు ఈ 3 కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు జీలకర్ర కూడా బాగా వేగింది కదండి, దీన్ని కూడా మనం తీసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అదే ప్యాన్లోని 1-2 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా మరిగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పక్కన పెట్టుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. బీరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇందులోని నేను 4 టమాటీలను అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోని అలాగే నేను 8 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. కారం తినేదాన్ని బట్టి మీరు కారం పచ్చిమిర్చి అనేది వేసుకోవచ్చు. కారం తక్కువ తింటే కొన్ని తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ తింటే మీరు కొద్దిగా పచ్చిమిర్చి అనేవి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి బీరకాయలు అలాగే టమాటా అనేది బాగా మగ్గనివ్వాలండి. 1 నిమిషం వరకు మూత అయితే పెట్టకూడదు. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకోవాలండి. మనకి బీరకాయలో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా, మొత్తం అంతా కూడా కొద్దిగా బాగా అబ్జర్బ్ అయ్యేంత వరకు మనం వీటిని బాగా మనం వేయించుకోవాలి. చూసారు కదా, ఇలాగ మూత పెట్టుకొని మళ్ళీ తర్వాత మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకు బీరకాయలో ఉన్న వాటర్ అనేది చూసారు కదా ఎలా వచ్చిందో. బీరకాయలు మనకు మంచిగా ఉంటే, టేస్టీగా కనుక ఉంటే మనకి ఇలాగ వాటర్ అనేది బాగా వస్తుందండి. ఇందులో చిన్న కొద్దిగా చాలా తక్కువ చింతపండు అనేది వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా బాగా అబ్జర్బ్ అయింది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా దీన్ని అయితే మనం చల్లారనివ్వాలండి. చల్లారకుండా ఎప్పుడు కూడా మనం మిక్సీ అనేది పట్టకూడదు. ఈలోపు మనం అవి చల్లారేలోపు చూసారు కదా, మనం తీసుకున్న మినప్పప్పు శనగపప్పు నువ్వులు అలాగే జీలకర్ర వీటన్నిటినీ కూడా ముందుగా మనం పొడి చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లో 4 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలండి. ఈ పచ్చడి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి, ఎందుకంటే అన్నీ మనం పప్పులు వేసుకున్నాము, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, ప్రోటీన్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచిది. చూసారు కదా, ఇప్పుడు మనకి
పొడి చేసుకున్నాం కదండి, ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత ఇందులో మనం చల్లారిపెట్టిన బీరకాయ టమాటీ ముక్కల్ని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మనం సరిపడినంత ఉప్పు ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇంకా వేసుకోని అవసరం లేదండి. లేదంటే పచ్చడి చేసిన తర్వాత ఉప్పు అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, పచ్చడి చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం పోపు అయితే పెట్టేసుకోవాలి. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మినప్పప్పు అలాగే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఈ ఎండుమిర్చి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. ఈ పోపు అనేది బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం పచ్చడి మీద వేసుకొని బాగా కలుపుకుంటే మన పప్పులు అలాగే బీరకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.